హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ ఎంసీక్యూస్ చూద్దామండి. ఇవి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి. ఇండియన్ పాలిటీ అనేది ఆల్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి కామన్ సిలబస్. మరి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లనేషన్తో సహా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో కూడా దిస్ ఇస్ ద పార్ట్ 3. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పార్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలానే మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అనకాడమీ లెర్నింగ్ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారానే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది. త్వరలోనే మీకు 3 మంత్స్ ప్లాన్ అనేది హైక్ అవ్వబోతుందని May 31, 2022. మరి అందులోపల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు 10% సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు 4,675 రూపాయలు ఉంది 3 మంత్స్కి. ఇందులో కూడా నా రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది, అంటే 467 రూపీస్ దీంట్లో డిస్కౌంట్ వస్తుంది. మరి May 31 తర్వాత ఇది 5,143 కాబోతుంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మరి 3 మంత్స్ ప్లానే కాకుండా మీకు 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా ఉన్నాయి. ఇది 1 ఇయర్ కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అలానే ఈ 1 ఇయర్లో పడేటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మీకు వితౌట్ ఫీ ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. యాక్చువల్ ఇది 10,285. మరి నా రెఫరల్ కోడ్ ANANDRDDY1 అనే రెఫరల్ కోడ్ ద్వారా మీకు 9,257కి లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సబ్స్క్రిప్షన్ లింకు. ఆ లింక్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. సో ఆల్రెడీ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్. సో క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారు. సో ఇక్కడ 1, 2, 3, 4 అని 4 ఇచ్చారు. ఫస్ట్ ఏమని ఇచ్చారు, పాఠశాల విద్య ప్రాథమిక హక్కు అని. రెండోది విద్యా హక్కు ఆదేశిక సూత్రం అని. మూడవది తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత అనేది ప్రాథమిక విధి. నాలుగవది బాలబడి విద్య ఆదేశిక సూత్రం అన్నారు. మరి వీటిలో కరెక్ట్ ఏదని ఇచ్చారండి. ఎవ్రీ క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆన్సర్ని గెస్ట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. సో రైట్ ఆన్సర్ అయితే క్వశ్చన్కి అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చారండి. సో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు పాఠశాల విద్యను అందించడం, 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబాలికలకు పాఠశాల విద్యను అందించడం అనేది ప్రాథమిక హక్కుగా ఉంది. మరి ఎన్నో ఆర్టికల్లో ఉందంటే ఇది Article 21లో ఉంది, 21A. మరి విద్యా హక్కు అనేది ఆదేశిక సూత్రం. మరి విద్యా హక్కు ఆదేశిక సూత్రం అనేది ఎన్నో ఆర్టికల్లో ఉంది అంటే Article 41లో ఉందండి, Article 41A. అలానే ఈ తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత ప్రాథమిక విధి అనేది ఇది ఎన్నో ఆర్టికల్లో ఉంది అంటే Article 51A ఉందండి. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలకు పంపడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అనేది Article 51A ప్రాథమిక విధిగా ఉంది. మరి బాలబడి విద్య ఆదేశిక సూత్రం, ఇది 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఆదేశిక సూత్రంగా ఉంది. ఎన్నో ఆర్టికల్లో అంటే ఇది Article 45 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ప్రభుత్వ ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం, ఫస్ట్ ఆప్షన్, ఏ సందర్భంలోనూ చెల్లించాల్సిన అవసరం లేదు, అన్ని సందర్భాల్లోనూ చెల్లించాలి, థర్డ్ ఆప్షన్, 2 సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి, ఫోర్త్ ఆప్షన్, పై వాటిలో ఏది సరికాదు. ప్రస్తుతం ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం అనేది 2 సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి. ఆ 2 సందర్భాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ఆస్తి హక్కును ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి సాధారణ హక్కు లేదా పరహక్కుగా మార్చారని చెప్పుకున్నాం. సాధారణ హక్కుగా మార్చారు అని 1978-44 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా Article 300లో చేర్చారని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మరి ఈ
పౌర హక్కుగా సాధారణ హక్కుగా మార్చిన తర్వాత నష్టపరిహారం చెల్లింపు అనేటువంటి అంశాన్ని సవరించారండి. మరి యొక్క 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తిని ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, దేనికోసము, ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేసినప్పుడు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ రెండు సందర్భాల్లో మాత్రం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రోడ్లు ఇలాంటివి వేస్తున్నప్పుడు అది ప్రజా ప్రయోజనాల కోసమే కాబట్టి అలాంటప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఆ రెండు సందర్భాలు ఏ సందర్భాల్లో చెల్లించాలంటే, ఒకటి మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసేటప్పుడు నష్టపరిహారం చెల్లించాలి. ఇది ఆర్టికల్ 30లో ఉంది. మరి రెండవ సందర్భం ఏది అంటే, రైతు తన అవసరం కోసం వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి. రైతు భూమిని, వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇది ఆర్టికల్ 31A లో ఉంది. ఆర్టికల్ 31A లో ఈ రెండు సందర్భాల్లో మాత్రం నష్టపరిహారం చెల్లించాలి. నెక్స్ట్ వన్, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించినప్పుడు నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ ఏది? ఫస్ట్ ఆప్షన్ హెబియస్ కార్పస్, సెకండ్ ఆప్షన్ మాండమస్, థర్డ్ ఆప్షన్ కోవారెంటో, ఫోర్త్ ఆప్షన్ ప్రొహిబిషన్. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని నిర్వహించలేకుండా సరిగ్గా అప్పుడు కోర్టులో రిట్స్ అనేటివి జారీ చేయొచ్చు. మరి అందులో ఏ రిట్ అంటే అది మాండమస్ రిట్ని జారీ చేయొచ్చు. మరి ఏంటి మాండమస్ అంటే అర్థం ఏమిటి అంటే, మేము ఆదేశిస్తున్నాము అని. మేము ఆదేశిస్తున్నామని దీన్ని ఆజ్ఞ అనొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యత నిర్వహించినప్పుడు నిర్వర్తించమని కోర్టు ఆదేశించే ఆజ్ఞే మాండమస్. దీన్ని ప్రభుత్వ అధికారులపై కానీ, ప్రభుత్వ సంస్థలపైన కానీ, లేదా ప్రభుత్వ రంగ సంస్థలపైన కానీ జారీ చేయవచ్చు. మరి ఎవరిపైన ఈ రిట్ని జారీ చేయలేమంటే, ప్రైవేట్ వ్యక్తులపైన కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ కంపెనీలపైన కానీ, ప్రైవేట్ సంస్థలపైన కానీ ఈ రిట్స్ని జారీ చేయలేము. ఓన్లీ ప్రభుత్వ అధికారులపైన, ప్రభుత్వ సంస్థలపైన కానీ, లేదా ప్రభుత్వ రంగం అంటే పబ్లిక్ సెక్టార్ అనేవి పిఎస్సిస్ ఉంటాయి కదా, అవి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, సో వాటిపైన జారీ చేయవచ్చు. సో రైట్ ఆన్సర్ మాండమస్. నెక్స్ట్, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. ఈ సందర్భంలో వీటి రక్షణకే జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకా, హైకోర్టుకా? సుప్రీంకోర్టు, హైకోర్టుకా, ఏ కోర్టుకి ఉండదా? దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు హైకోర్టుకు మాత్రమే. సో చాలామంది హైకోర్టు కన్నా సుప్రీంకోర్టుకి పెద్దది, సుప్రీంకోర్టు అనే పెడతారు, కానీ ఇక్కడ హైకోర్టు ఉంది. మరి ఎందుకు హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకి ఎందుకు లేదు అనేది కూడా చూద్దాం. చూడండి, ఆర్టికల్ 352, ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తారు, నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. మరి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ప్రాథమిక హక్కులను రద్దు చేస్తారు రాష్ట్రపతి. మరి ఏ ఆర్టికల్ ప్రకారము రద్దు చేస్తాడు ఈ ప్రాథమిక హక్కుల్ని రాష్ట్రపతి అంటే, ఆర్టికల్ 359 ప్రకారం రద్దు చేస్తారు. కానీ ఈ ఆర్టికల్ 20, 21 మాత్రం రద్దు కావు. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రిట్స్ జారీ చేసే అధికారాలు కేవలం హైకోర్టుకు మాత్రమే ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉండదు అంటున్నాం. ఎందుకు సుప్రీంకోర్టుకు ఉండదు అంటే,
సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఏది? సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 అనేది రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. మరి ఈ ఎమర్జెన్సీ టైంలో ఏమవుతుందంటే ఈ ఆర్టికల్ 32 కూడా రద్దు అవుతుంది. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారము కల్పిస్తుంది? కల్పించలేదు, ఈ ఆర్టికల్ లేదు రక్షణ కల్పించడానికి 2021 రద్దు కాకుండా ఉండడానికి. సో కాబట్టి ఆర్టికల్ 32 రద్దు కావడం వల్ల హైకోర్టుకి అధికారం లేదు, కానీ సారీ సుప్రీంకోర్టుకి అధికారం లేదు కానీ హైకోర్టుకి మాత్రం రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఉంది. ఏంటి ఆర్టికల్ అంటే ఆర్టికల్ 226. ఈ ఆర్టికల్ ద్వారా హైకోర్టు అనేది రిట్స్ జారీ చేయవచ్చు. సుప్రీంకోర్టుకి జారీ చేసే అధికారం ఉన్న ఆర్టికల్ 32 రద్దు కావడం వల్ల హైకోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. సో రైట్ ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 14 ఉందండి. ఏంటిది సమన్యాయ పాలన అంటే? చట్టం ముందు అందరూ సమానులే. అనే భావన ఆర్టికల్ 14 ఉందండి. అంటే అందరినీ సమానంగా రక్షిస్తుంది చట్టం అనే భావనే ఈ సమన్యాయ పాలన. సో దీనిని ఏవి డైసీ తన యొక్క లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఈ గ్రంథంలో ముందుగానే చెప్పాడు. దీనిని భారత రాజ్యాంగవేత్తలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇంగ్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది. సమన్యాయ చట్టం నుండి, చట్టం ముందు అందరూ సమానులైనటువంటి ఈ భావనను. సో ఇవ్వండి ఈ వీడియోలో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు ప్రీవియస్ వీడియోస్ Part 1, Part 2 కూడా సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసామన్నాం కదా, ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్న అడగచ్చు. అదేవిధంగా మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారానే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, వాటితో పాటుగా మీకు PDF మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్లు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ రీజనల్ లాంగ్వేజ్లోను, అలానే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 సబ్జెక్ట్ లెసన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ టెస్ట్లు బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియచేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.